కానీ రిలీజ్ అయినటువంటి సినిమాలు ఏపీలో టికెట్లు ధరలు తక్కువగా ఉన్నందు వలన తెలంగాణకి ఇక్కడికి వేరియేషన్ కనపడుతుంది అని చెప్పేసి రాంగోపాలం స్పష్టంగా చెప్పారు. రాంగోపాల్ వర్మ గారు ఎందుకు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలీదు. ఆయన ఇక్కడ ఆయన నా పక్కన ఉంటే ఏమండి నీ ముందే చెప్పాడు అనుకో, ఆయన నేను వినని విషయాన్ని ఆయన చెప్పాడని మీరు చెప్పడం వల్ల నేనేం స్పందించను. మోరోవర్ మీరేమన్నా ఇది పుష్ప సినిమా ప్రొడ్యూసర్ గారు చెప్పారంటే కనుక ఖచ్చితంగా నేను మీ ముందే ఆయనకు ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా అన్నారా అని అడిగేవాడిని. కాబట్టి అదేం జరగలేదు కదా. కాబట్టి థర్డ్ పార్టీ అవుతారు రాంగోపాల్ వర్మ గారు పుష్ప గురించి, పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు పుష్ప విషయంలో ఇదే ఎఫెక్ట్ కనబడింది, చాలా లాస్ అయ్యారు అని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్ లో రాంగోపాల్ వర్మ గారు చెప్పారు. అంటే టికెట్ రేట్ల ఎఫెక్ట్ అనేది ఇక్కడ కెమెరా ఏం లేదు కాదు, కెమెరాలు మిస్ అవుతుందంటే అంటే ఇప్పుడు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయటం అనేది కష్టసాధ్యమైనటువంటిది. సహజంగా అంటే రకరకాల దీంట్లో మనం ఏ లాజిక్ చెప్పినా ఒకరికి మనకు కష్టం కలుగుతూ ఉంటుంది. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పదలుచుకున్నది, ఇంతవరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, సినిమాటోగ్రఫీ చట్టంలోని రూల్స్ మేరకే రేటు నిర్ణయించడం జరిగింది, 2013 జీవో 100లో ఇచ్చినటువంటి రేట్ల కంటే పెంచి ఇవ్వటం జరిగింది. ఒకవేళ అటువంటిది ఎవరికన్నా అభిప్రాయం ఉంటే పెంచారు లేదు ఇంకా పెంచింది సరిపోలేదు సహేతుకంగా లేదు అని అంటే కనుక కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం, కమిటీకి వచ్చి చెప్పచ్చు లేదా మాకు వచ్చి చెప్పచ్చు. ఇవాళ వర్మగారు వచ్చినట్టే ఎవరన్నా వారు కనుక సూచనలు ఇస్తే కమిటీకి తప్పకుండా ఇస్తాం. ఇందులో మేము ఎక్కడ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం చేయలేదు, చట్టానికి లోబడి 2010లో ఇచ్చినటువంటి జీవోలో కంటే కూడా రేట్లు పెంచి జీవో 35 ఇచ్చాం, మరొకసారి పునరాలోచించాలని మళ్ళీ స్టేక్ హోల్డర్స్తో కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీ జరుగుతుంది, రేపు కూడా కూర్చుంటుంది, ఆ కమిటీ రేపు కూడా సమావేశం అవుతుంది. వర్మగారు ఇచ్చినట్టే ఎవరు సూచనలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా లేదు, నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే సరాసరి కమిటీ సభ్యులకు ఇవ్వచ్చు. నేను అసలు ఆ కమిటీతో నాకేం సంబంధం లేదు, కమిటీ హెడ్ చేసేది హోమ్ సెక్రటరీ గారు, ఆయన ఆయనతో పాటు సభ్యులు చాలామంది దగ్గర దగ్గర 12-13 మంది దాకా ఉన్నట్టున్నారు. సినిమా గోయర్స్కి సంబంధించి స్టేక్ హోల్డర్స్, డిస్ట్రిబ్యూటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక ఎగ్జిబ్యూటరు, సినిమా చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ దాంట్లో ఉన్నారు. అట్లాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా ఉన్నారు, హెచ్ఓడీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అందరూ కూర్చుని ఇప్పుడు ఒక మీటింగ్ జరిగింది నాకు తెలిసినంతవరకు, మరి ఒకటో రెండో మీటింగ్లు జరుగుతాయి, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇది థియేటర్స్లో 50% ఆక్యుపెన్సీ రేట్ కదా, దాని మీద ఫిలిం ఛాంబర్ ఒక రిక్వెస్ట్ చేస్తుంది సంక్రాంతి టైంలో ఇది కరెక్ట్ కాదు కరోనా రోగానికి దీనికి ఒక పక్క అసలు కుప్పలు తెప్పలుగా వ్యాధి పరిగెడతంటే ఏదన్నా సామెత కాంటది, ఇల్లు గాలి ఒకటి ఎడుతుంటే చుట్ట కాల్చుకుంటాక నాకు టైం ఇవ్వలేదంటే అట్టాగ ఇది ఎట్టాగండి బాగుంది. ఈలోపే ఫైర్ ఇంజిన్ వచ్చి ఆరిపేసిందంటే అట్టాగా పక్క కోవిడ్ వచ్చి కుప్పలు తెప్పలుగా రిపోర్ట్లు వస్తుంటే విపరీతంగా జనాలు అసలు మన చెవులతో వింటున్నది ఆ కాక్టైల్ ఇంజెక్షన్ అనేది విపరీతంగా చేయించుకుంటున్నారు జనం అని చెప్పని చెప్తున్నారు. ఇప్పటి ముప్పటిగా కేసులు పరిగెడుతుంటే నా సినిమా గోల్స్ ఇది ఎక్కడ గోల్ కాబట్టి పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు దాకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చింది ఏంటండి, ఇప్పుడు కోవిడ్ వస్తుందనే కదా RRR కానీ రాధేశ్యామ్ కానీ మిగతా అన్నీ కూడా వాయిదా వేసుకున్నారు, తప్పే ఉంది వాయిదా వేసుకున్న తర్వాత రావచ్చు కదా. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కోవిడ్ కంట్రోల్కి టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది, దానికి చైర్మన్గా సీఎం గారు ఉన్నారు, కేసులన్నీ స్టడీ చేస్తున్నాం, భారతదేశంలో కేసులు స్టడీ చేస్తున్నాం, చూస్తున్నాం మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంత కరోనా పరిగెడుతున్నప్పుడు ఇదంటే అంటే ఇక నేను చెప్పను, మీరు ఆ ప్రశ్న నన్ను అడిగే బదులు
వాళ్ళకే మొత్తం వాయిస్ ఓవర్లో ఎరగొట్టేయాలి మీరు వాళ్ళని. నాగార్జున గారు వ్యాఖ్యలు ఎలా చూస్తారంటే ఆయన ఒక ఏమన్నారు, నాగార్జున గారు నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు, కానీ పెద్ద పెద్ద నిర్మాతలు మాత్రం ఇబ్బంది అని చెప్తున్నారు. నాగార్జున కూడా పెద్ద ప్రొడ్యూసర్, అనుకున్న ప్రొడ్యూసర్ అంటే పెద్ద బ్యానర్ ఉంది, వాయిన్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఏపీలో రేట్ల వల్ల. మీరు ఎలా చూస్తారు ఆ కామెంట్? నాగార్జున గారికి ఇబ్బంది లేదు, సినిమాటోగ్రాఫ్ మంత్రిగా నాకు ఇబ్బంది లేదు, మధ్యలో మీకు వాళ్ళకి ఇంకెవరికి ఇబ్బంది ఉంటుంది? ఓకే సార్. నేను చెప్పాల్సింది ఆయనకి చెప్పానండి. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని ఉంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.